Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. విచారణ వ్యవస్థలపై ఒక వర్గం మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందా అంటే, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా మీడియా ప్రభావం సిబిఐపై ఎక్కువగా పడింది అన్న సందేహము ప్రచారము జరుగుతూ వస్తుంది. ఆ మీడియా వల్లే సిబిఐ తప్పుదారి పట్టి రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసింది అనే ప్రచారము వాదన కూడా ఉంది. ఇప్పటికైతే కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ మీడియా ట్రయల్స్ మీద మనతో సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారు ఉన్నారు. ఈ కేసు సంబంధించి కూడా మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీడియా ట్రయల్స్ అని మొన్న రామమూర్తి గారు ప్రస్తావించారు, కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో సిబిఐ చేసిన దర్యాప్తు విషయంలో ఒక వర్గం మీడియా పదే పదే రాసిన వ్యాసాలు కానీ కథనాలు కానీ సిబిఐని తప్పుదో పట్టించాయా అన్న వాదన ఒక ప్రచారం దొరుకుతుంది సార్, ఇది నిజమేంటారా? యాక్చువల్గా ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అనేది అలాంటి కేసులు ఈ దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది ఒక సాధారణమైన కేసు అండి. సాధారణమైన కేసు ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి మర్డర్ కాబడ్డాడు. ఆ వ్యక్తి ఒక మాజీ సీఎం తమ్ముడు కావచ్చు, లేకపోతే ఒక పార్టీలో కీలకమైన వ్యక్తి కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా సరే ఆ కేసులు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ విచారణ సంస్థలు ఏదైతే నియమించారో, లోకల్ పోలీస్ అవ్వచ్చు, లేకపోతే సిబిసిఐడి అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, ఇంకే దర్యాప్తు సంస్థ అయినా అవ్వచ్చు, అలాంటి పరిస్థితుల్లో అవి సాధారణంగా వాటి పనులు అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీడియా కానీ ఫోకస్ తగ్గిస్తే వాళ్ళు ధర్మం ప్రకారం వాళ్ళకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, దర్యాప్తులో తెలియని కొన్ని విషయాల మీద వాళ్ళు సవ్యంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక కొన్ని మీడియా సంస్థలు కేవలం కావాలని ప్రతి విషయాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించడం, అవసరం లేని విషయాలను కూడాను చాలా ఎక్కువగా చూపించి కేవలం ఆంధ్రప్రదేశ్కి అది ఒక సమస్యగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి కేసు విషయంలో కూడా మనం అందరం అబ్జర్వ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద సమస్యలాగా, వివేకానంద రెడ్డి కేసు ఆంధ్రప్రదేశ్ భౌతర్యాన్ని భవితనం తేల్చే విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ట్రాప్లో మిగిలిన మీడియా కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ ఒక 2 నెలలు ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ పిచ్చి పెట్టే విధంగా తయారు చేసింది ఆ మీడియా. ప్రతి విషయంలోనూ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రేపు ఏమవుతుంది, అవినాష్ రెడ్డి గారికి రేపు ఏమవుతుంది అనే ఉత్సుకతను వాళ్ళు కేవలం ఈ మీడియా క్రియేట్ చేసిందే. ఆ మీడియా ట్రాప్లో కూడా మిగిలిన మీడియా పడ్డారు అనేది నా అభిప్రాయం. సార్ అంటే మీరు ఖచ్చితంగా వర్గం మీడియా పదే పదే ఆ కేసు ఎలా జరుగుతుంది, వెనక అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయాలి, లేదంటే ఆ చుట్టూ అదవుతుంది, గూగుల్ టేక్అవుట్ రకరకాలు అన్నారు, కానీ అసలు ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఒక డాక్యుమెంట్ కీలకమని పదే పదే మొదటి నుంచి కూడా ఆ తొలుత విచారించిన దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు చేశారు, అన్నీ చేశారు, కానీ ఆ డాక్యుమెంట్ పక్కకు వెళ్ళిపోయింది, కేసు అవినాష్ రెడ్డి వైపు మళ్ళీంది. మీరు అన్నట్టు ఇది కేవలం ఒక పార్టీ అండతో మీడియా చేసిన వ్యవహారంగానే పరిగణించాల్సి ఉంటుందా? కేవలం ఏమి లేదండి. ఇది ఏదైతే ఫస్ట్ ఆ మర్డర్ జరిగిన తర్వాత పాత గవర్నమెంట్లో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్టు కొన్ని కేవలం రాజకీయ పరమైన విషయాల మీద వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన కొత్త గవర్నమెంట్ సిట్ వేసింది మళ్ళీ. ఆ సిట్ కూడాను కొన్ని విషయాలని కీలకమైన విషయాలను రాబట్టింది. ఎవరైతే ఈ మర్డర్ చేశారో అలాంటి వ్యక్తులను కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద వాళ్ళే ఈ మర్డర్ చేశారనే విషయానికి ప్రయత్నం తీసుకొచ్చేసి ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయంలో కేవలం వివేకానంద రెడ్డి గారి కూతురు ఎవరైతే ఉందో ఆవిడ ఎంటర్ అవ్వటం వలన సిబిఐకి వెళ్ళింది. సిబిఐలో ఫస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుధా సింగ్ గారు, ఆవిడ కూడాను ఏమైందంటే ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి దర్యాప్తు జరిపి ఏదైతే అంతకుముందు సిట్ నిర్ధారించిందో ఆ వ్యక్తులే దీన్ని మర్డర్ చేశారు. కాబట్టి ఈ మర్డర్ ఏ కోణంలో జరిగింది, ఆ వ్యక్తులు ఏదో నిర్ణయించారేమని, ఒక బెంగళూరులో పెద్ద డీల్ జరిగిందని, ఆ డీల్ వల్లనే మనీ రాలేదు కాబట్టి వివేకానంద రెడ్డి మర్డర్ చేశారనే ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తూ తీసుకునేళ్ళారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసి అది కోణం కాదు కానీ ఏదో ఉంది కీలకమైన విషయంలో అనేది, ఈ ఎవరైతే ఈ మర్డర్ చేశారో ఆ వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఇది ఒక కీలకమైన డాక్యుమెంట్ ఒకటి ఉంది, ఆ డాక్యుమెంట్ వల్లనే ఇదంతా జరిగింది అనే విషయాన్ని తెలిసి ఆ డాక్యుమెంట్ ఏమిటి అని పరిశోధన జరిపే పరిస్థితిలో, విచారణ జరిగే పరిస్థితిలో ఆ సునీత్ గారు ఎంటర్ అయ్యి మాకు ఇది లేట్ జరుగుతుందని చెప్పి వాళ్ళ మీద అభియోగాలు సిబిఐ మీద అభియోగాలు పెట్టడం వలన
ఆ డైరెక్టర్ని మార్చేశారు. అలాంటి పరిస్థితిలో రామ్ సింగ్ గారు వచ్చారు. రామ్ సింగ్ గారు చేసింది సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అంతకుముందు ఏదైతే దర్యాప్తు సంస్థలు స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లు ఎక్కడ వరకు వచ్చినాయి, ఏమైతే ఉన్నాయో, ఆ మోటివ్ ఏమిటి, మోటివ్ మర్డర్ ఫర్ గెయిన్ అనేది తేల్చారు. ఆ వైపు జరుగుతున్న దర్యాప్తుని కేవలం ఈ రామ్ సింగ్ గారు వచ్చేసి వారు చేసింది కూడా ఏమి లేకుండా ఏదైతే ఈ మీడియా ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయో, ఈ మీడియాలో ఆరోపిస్తూ ఉన్నారో, ఇది రాజకీయం వల్లనే జరిగింది, రాజకీయ కక్షల వల్ల జరిగింది అనే అభిప్రాయం వచ్చే విధంగా వారు వీళ్ళని ఎవరైతే దస్తగిరిని వీళ్ళందరిని తీసుకుని వెళ్ళి ఢిల్లీ తీసుకుని వెళ్ళి వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి రకరకాల పరిస్థితుల్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏదైతే దస్తగిరిని అప్రూవర్గా మార్చి వారి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్కి విరుద్ధంగా మరలా కూడా కొత్త 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి ఈ కేసుని ఇంకోవైపు నడిపిస్తూ కేవలం ఒక మీడియా దీన్ని నడిపించింది అనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే విధంగా చేశారు. అలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి ఆ పరిస్థితులన్నింటినీ పరిశీలించి పాత ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి చేసిన స్టేట్మెంట్స్ అన్ని ఆధారంగా రామ్ సింగ్ తప్పు చేస్తూ ఉన్నాడు, ఇతను చేసే పని మంచిది కాదు అని చెప్పి అతను తొలగించి కొత్తగా ఇంకొక సిబిఐ డైరెక్టర్ని తీసుకొచ్చారు. ఆ సిబిఐ డైరెక్టర్ కూడాను కేవలం ఈ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడేమోనని అనిపిస్తూ ఉంది. ఏదైతే ఫస్ట్ దర్యాప్తు సంస్థ ఏదైతే సుధా సింగ్ గారు ఇది మర్డర్ ఫర్ గెయిన్ ఒక డాక్యుమెంట్ కీలకంగా వీళ్ళు సీజ్ చేశారు, ఆ డాక్యుమెంట్ కోసమే మర్డర్ జరిగిందని చెప్తా ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంట్ని సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డాక్యుమెంట్ గురించి ఏం మాట్లాడకుండా ఏదైతే ఈ రామ్ సింగ్ గారు ఏదైతే ఈ రాజకీయం వలన జరిగింది అన్నదో ఆ కోణంలోనే వీళ్ళు దర్యాప్తు చేసి మామ అనిపించుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కేవలం ఈ మీడియా ట్రయల్స్ వలన, ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వలన ఈ దర్యాప్తు సంపూర్ణంగా జరగలేదనేది నా అభిప్రాయం. రైట్. అంటే ఇప్పుడు మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 30 కల్లా ఫైనల్ ఛార్జ్షీట్ సిబిఐ సమర్పించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు ఏమో వైఎస్ సునీత ఒక అప్పీల్కి వెళ్ళడం జరిగింది, అలాగే ప్రస్తుతం ఆ కేసు తుది దశకు వచ్చినట్లే సార్, దాని మీద ఏం రాబోతుంది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టులో సునీత గారు వేసింది ఏంటంటే ఎవరైతే అవినాష్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ రద్దు చేయండి అని ఆవిడ ఒక పిటిషన్ వేసింది. అట్ ది సేమ్ టైం వీరు సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ ఛార్జ్షీట్ వేసాము, ఛార్జ్షీట్ 30వ తారీఖు గడువు తేదీ లోపమే ఛార్జ్షీట్ వేసామని చెప్పని వాళ్ళు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. తర్వాత వచ్చేసి ఎవరైతే దస్తగిరి ఉన్నారో, దస్తగిరి నాకు ఒక అడ్వకేట్ కావాలి, నాకు ఎవరు లేరు అనేది ఒక పిటిషన్ ఫైల్ చేశారు. సో ఈ మూడు పిటిషన్లను విచారించే అవకాశం సుప్రీంకోర్టుకి ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉంది. ఈ మూడు పిటిషన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కాబట్టి అవినాష్ రెడ్డి కోణంలో మరి ఆ పిటిషన్ ఏ విధంగా నిర్ణయిస్తా తెలీదు. మామూలుగా అయితే అలాంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు ఇంకా ఆవిడ ఏదైతే అవినాష్ రెడ్డి గారికి సంబంధించిందో ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేయాల్సిన అవసరమే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలిన పిటిషన్స్ ఏదైతే సిబిఐ ఇంకా దాన్ని దర్యాప్తును కొనసాగిస్తుందా వేరే కోణంలో, లేకపోతే ఇంతటితో ఆపుతుందా అనే విషయం కూడాను ఇప్పుడు తేలబోతూ ఉంది. ఇక మూడో విషయం వచ్చేసరికి ఈ దస్తగిరికి సంబంధించి ఏదైతే నాకు ఒక అడ్వకేట్ కావాలని అని పెట్టుకున్నారో దాని మీద స్పందించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ అడ్వకేట్ కావాలనే విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నాకు ఆ పరిస్థితి అడ్వకేట్ పెట్టుకునే పరిస్థితి లేదంటే సాధారణమైన కోర్టులు కూడాను అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, అది వారి హక్కు. దానికోసం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళటం అనేది పిటిషన్ వేసారనేది నాకు ఆశ్చర్యకరంగా ఉంది. దాని వెనక కూడా ఏమైనా కుట్రలు ఉన్నాయని చెప్పి అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కుట్ర అన్నారు కదా సార్, అంటే ఒక ప్రధాన నిందితుడు తర్వాత ఎప్రూవర్గా మారడం, ఇప్పుడేమో అతను చాలా చలామణి అవుతున్నాడు, బ్రహ్మాండంగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు, ఇప్పుడు లాయర్ కావాలని చెప్పి డైరెక్ట్గా నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసాడంటే దాని ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అంటే దీని వెనక ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఆవిడేమో పదే పదే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేసి అరెస్ట్ చేసే చావులు అన్నట్లు ఆవిడ వ్యవహరించడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది సార్? ఈ కేసు మొత్తం మీద తుది దశకి సిబిఐ ప్రాసిక్యూషన్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరిని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా ఎవరైతే బాధితులు అంటారో, బాధితుడని మరణించిన వాడే రియల్ బాధితుడు. వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళందరూ బాధితులు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీకు తెలిసిన విషయమే, భార్య భర్తని మర్డర్ చేసేసి ప్రియుడితో కలిసి మర్డర్ చేసేసి మళ్ళీ ఆవిడే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మర్డర్ కేసులో ఎవరిని పరిగణన తీసుకోకూడదు ఎవరు కూడా. ఇక్కడ మరి ఎందుకు బాధితురాలని చెప్పి ఆవిడ సునీతను పరిగణన తీసుకుంటున్నారో అర్థం కాలేదు. కేవలం మీడియా ట్రయల్స్ వల్లనే, మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్లనే చేస్తున్నారేమనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే బాధితుల తరపు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ తరపున, బాధితుల తరపున గవర్నమెంటే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెడుతుంది, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటరే వాదిస్తాడు. కానీ సునీత గారు మా తరపున మేము ప్రైవేటు ఒక లాయర్ పెట్టుకుంటామనే వాదన కూడాను సుప్రీంకోర్టు అలౌ చేసింది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో అలౌ చేయొచ్చండి అలాంటి పిటిషన్స్ కూడాను. ఎందుకంటే సిఆర్పిసిలో లేనప్పటికీ సిఆర్పిసి ఏం చెప్తుందంటే, ఓన్లీ ఎవరైతే పీపీ గారు ఉన్నారో ఆ పీపీకి సంబంధించి ఏదైనా అసిస్టెన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఒక పిటిషన్ పెట్టుకుని దానికి సంబంధించిన రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయొచ్చు అని ఉంది. ఎందుకంటే పీపీ గారు కొన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో అవి సంపూర్ణంగా ఉన్నాయా లేవా అని చెప్పి కొన్ని వాదనలను ప్రైవేట్ పార్టీ కూడా ఎవరైతే బాధితుల పార్టీ ఉన్నారో ఆ బాధితుల పార్టీ వేసుకునే అవకాశం సిఆర్పిసిలో ప్రయోజనం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా పీపీ గారు అది సరిగా చేయలేదు అనే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మాత్రమే ఆ పిటిషన్స్ వేయాలి, ఆ పిటిషన్స్ అలౌ చేయాలి. కానీ ముందుగానే ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పిన ఒక స్పెక్యులేషన్తో పిటిషన్ వేయటం, మరి ఆ పిటిషన్ అలౌ చేయటం అనేది జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది జరిగినప్పటికీ అలాంటి పిటిషన్ అలౌ చేసినప్పుడు ఇతను కూడాను ఏదైతే నిందితుడు ఉన్నాడో అప్రూవర్గా మారిన అతను, అతను కూడాను నాకు అడ్వకేట్ కావాలని వేయటం, అది కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఇతను అంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు తెలియదు. ఇది సాధారణంగా ఏంటంటే ఈ దిగు కోర్టులే అతనికి ఇస్తాయి. ఎవరన్నా నా అడ్వకేట్ని నేను పెట్టుకుంటాను అని చెప్పినా అతను ఇష్టం వచ్చిన అడ్వకేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే నాకు ఆ స్థితి లేదన్నప్పుడు గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరి అంత ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అవసరం ఏముందో అనేది $100,000 వచ్చింది. మొత్తం మీద మీడియా కింద మీద పడింది. అవినాష్ రెడ్డి ఆలోచనను చూడాలనుకుంది ఒక వర్గం మీడియా. వాళ్ళ ఆశలు నెరవేరే పరిస్థితులు ఉన్నాయా అంటే, మనం కావాలని ఎవరినో అరెస్ట్ చేయాలని మనం కోరుకోం, కానీ ఇది కేవలం వాళ్ళ ఒక రాజకీయ పార్టీ అండతో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వ అధినేతను ఇబ్బంది పెట్టాలనే చర్యగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అర్థమైపోతుంది మనకు క్లియర్గా. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీడియా ట్రైల్స్ వాళ్ళ తాలూకా కింద మీద పడిన వ్యవహారం విషయంలో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయినట్టు. సుధా సింగ్ గారు ఎప్పుడైతే ఆయన విచారణ జరిగినప్పుడు ఈ అవినాష్ రెడ్డి ప్రసక్తే రాలేదండి. కేవలం ఎందుకంటే ఏదైనా ప్రాసిక్యూషన్ సంస్థ అనేది ఏదైతే ఉందో అవి సాధారణంగా చేసే పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే కేవలం డాక్యుమెంట్ దగ్గర ఆగింది. ఆ తర్వాత కేవలం ఈ మీడియా సృష్టించిన ఈ అవినాష్ రెడ్డి సంబంధించిన ఇది ఆ సునీత గారు సృష్టించిందే, ఈ సిబిఐ పాటించింది అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైతే ఉందో మీడియా ఆవిడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆవిడ యొక్క కోరికను తీర్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే విచారణలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాల వైపు విచారించి మరింత విచారించి దానిపై ఆ వైపు ఏదైనా బలమైన సాక్ష్యాలు ఉంటే మాత్రమే చేయాలి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయంలో ఏ బలమైన సాక్ష్యం లేదండి. కేవలం ఈ మీడియా సృష్టించిన ఒక పనికిమాలిన ప్రోబ్స్, తర్వాత ఈవిడ యొక్క అనుమానాలు, ఎవరైతే సునీత గారి అనుమానాల వైపే ఈ సిబిఐ నడిచింది అనేది మనకి అందరికీ ఎవరికి సాధారణమైన విఘ్నత్వం ఉన్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది విన్నాం కదా, సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారి అభిప్రాయాన్ని మనం చూసాం కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో సిబిఐ కాస్త తడబాటు వ్యవహరించింది దర్యాప్తు సంస్థగా అన్న అనుమానం అయితే రేకెత్తుంది. ఎందుకంటే మీడియా ట్రయల్స్ అనేది మన రామోజీరావు గారు ప్రస్తావించిన తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా అవినాష్ రెడ్డి చుట్టూ, అరెస్ట్ చుట్టూ చాలా వరకు వార్తా కథనాలు వచ్చాయి. ఇదిగో రేపు ఈవేళ ఎల్లుండి అరెస్ట్ చేస్తారంటూ పదే పదే కథనాలు రావడం, మొత్తం అక్కడ జరిగిన హత్య నేర ప్రదేశం నుంచి దొరికిన డాక్యుమెంట్ విషయాన్ని పక్కన పెట్టేసి మొత్తం పక్కదారి పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సిబిఐ కూడా కొంత తికపిక పడడానికి ఈ వార్తా కథనాలు కూడా కారణం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్గా శివశంకర్ గారు చెప్తున్నారు. ఇది సిబిఐ కూడా కొంత గందరగోళానికి గురి చేయడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించింది, అది ఎంతవరకు సక్సెస్ అయిందన్నది ప్రశ్నార్థమే. అయితే మొత్తం మీద సుప్రీంకోర్టులో ఫైనల్ అఫిడవిట్, ఫైనల్గా ఛార్జ్షీట్ సిబిఐ ప్రవేశపెట్టిన పరిస్థితి, మరోవైపు వైఎస్ సునీత కానీ లేదంటే ప్రధాన నిందితుడు ఇప్పుడు అప్పుడు మన దస్తగిరి కూడా న్యాయవాది కావాలంటూ ప్రత్యేకంగా ఇంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం లాంటి వ్యవహారాలు చూస్తున్నప్పుడు దీని వెనక ఖచ్చితంగా ఒక పెద్ద శక్తి ఉందన్న అనుమానం అయితే వ్యక్తమవుతుంది. మొత్తం మీద
ఈ కేసుకు సంబంధించి త్వరితగతన ఏం జరగబోతుందో అన్నది సుప్రీంకోర్టులో తేలాల్సింది. కాబట్టి ఇది మనం చూడాల్సిన ఎదురు చూడాల్సిన విషయం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐటీవీ మీడియా, విశాఖపట్నం.